ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు? వాళ్ళు రారు. సుదర్శన్ గారు, స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో. వాళ్ళు రారు. ఏంటే ఇది? మా నాన్న డబ్బు తిరిగిచ్చామన్నారండి. కాలేజీకి వెళ్తున్నా. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఏమైందండి? మీ ఫ్రెండ్ కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి. ఏం చేసావు బ్రో? ఈ సచ్చినోడు మా అమ్మాయి చేయి పట్టుకుని ఏడిపిస్తున్నాడు. ఓ మై గాడ్! ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా. ఛీ, రొమాంటిక్ అంట? తాగేవా? ధైర్యంగా ఉంటదని నేను రెండేసా, తర్వాత వాళ్ళు రెండేశారు. ఇన్ని చీల పిచ్చోళ్ళ చేయబాకు, దోమలు కొడతాయి, రా లోపలికి. ఆవిడ కొడితేనే తట్టుకున్న బాడీరా నాది, తొక్కలో దోమలు నన్నేం చేస్తాయి. ఓరా బుల్రెడ్డి. మలేరియా. మీనాక్షి జాగ్రత్త బాలు. బాయ్ బాయ్ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్. ఏమైంది బ్రదర్? నేను కూడా వెళ్ళిపోతున్నా. బ్రదర్ బ్రదర్, మలేరియాకే భయపడితే ఎలా? దానికేం కాదు బ్రదర్, నా మాట. టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ పాక్స్ వచ్చేదానికి ఎక్కడే ఉండాలా? నేను పోతున్నా బ్రదర్. అలా ఏం అవ్వదు బ్రదర్. అప్పట్లో నా జిమ్ కోచ్ కూడా ఇలాగే చెప్పాడు, నువ్వు ఎంత వెయిట్ ఎత్తినా నీకేం కాదని. డంబెల్స్ అలా పైకి ఎత్తాను, కింద జారిపోయింది. చూసావా, స్టూడెంట్స్ ఫాలోయింగ్ కూడా నీకే ఉంది, నాకే ఉంది. బ్రదర్ బ్రదర్, బై సిస్టర్. కర్మ ఈ నోటితో సిస్టర్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను. మీరా? మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా? మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు. ఇంగ్లీష్ తన్నేసింది కానీ, లేదంటే 1000 out of 1000 కన్ఫామ్గా వచ్చేవి. మన బుల్రెడ్డి సారు, కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు. అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను. రండి, బైపీసీ స్టూడెంట్స్కి కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను. కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి. సో ఇప్పుడు మనం చెప్పుకునేది స్పీడ్. పక్క పోరా, నోరు మూసుకొని పోరా, కూర్చో. ఏంట్రా ప్రాబ్లం, ఏమైంది? కూర్చోండి సార్. వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్. ఏ అంటే వాళ్ళు? వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు సార్. వేరే అంటే? వేరే అంటే వేరేనే. పోన్లేండి సార్, మేము నుంచుంటాం. అవును సార్. బయటికి పోండి సార్. మేమేం చేశాం సార్? గెట్ అవుట్. నోట్ చేసుకోండి, స్పీడ్ అంటే తక్షణ వేగం. ఏంటి అందరూ బయట ఉన్నారు? సార్ బయట ఉండమన్నారు మేడం. ఎందుకు? ఎంత టోటల్ టైంలో ట్రావెల్ చేశామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం. డెల్టా ఎక్స్ బై. మేడం 5 మినిట్స్ ప్లీజ్, 5 మినిట్స్ ప్లీజ్. ఒక పర్టికులర్ ఇన్స్టింక్ట్లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు. అర్థమైందా? బాగా అర్థమైందా? వెరీ గుడ్, గెట్ అవుట్. బయటకు వెళ్ళండి. మీరు లోపలికి రండి. వెలాసిటీ అంటే గమన వేగం, ఎందుకంటే మనం దీని డైరెక్షన్ని కూడా కన్సిడర్ చేస్తాం. దీని యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. అర్థమైందా? మీరు లోపలికి రండి. అందులో నిలబడండి. గెటప్ గెటప్ గెటప్. నేను ఈరోజు 2 టాపిక్స్ చెప్పాను, ఒకటి స్పీడ్, రెండోది వెలాసిటీ. రేపు 2 చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను, అందరూ ప్రిపేర్ అయ్యారండి. అదేంటి సార్?
మాకు స్పీడ్ గురించే చెప్పారు సార్. మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్. నేను రెండు టాపిక్స్ చెప్పాను, ఒకటి స్పీడ్, ఇంకొకటి వెలాసిటీ. రేపు ఈ రెండు టెస్ట్ పెడతా, ప్రిపేర్ అయ్యి రండి. సార్ ఇది అన్యాయం సార్. ఆహా అవును సార్, ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా? 60 నిమిషాల ఒక క్లాస్ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే 17 ఏళ్ళురా మీకు. మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకొని బతుకుతున్నారు, తప్పు అనిపించట్లా? సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్. ఇది మీ ఊరు, ఓకే. రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు, అక్కడ ఇలానే అంటారా, చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది, మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు, చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా? అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా, నా కులమేంటో తెలుసా? అక్కర్లేదా? ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను, అందుకే నా కులం మీకు అక్కర్లేదు. సత్తిగాడితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తు రాలేదు. ఎందుకంటే అవసరానికి కులం ఉండదు, అలాగే అవసరం లేని మనిషి ఉండడు. ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు. బుద్ధి వచ్చింది సార్. మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్. రే, నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను, అవి మళ్ళీ చెప్పను. సార్ 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 మధ్యలో మేమేం చేశాం సార్? రే వీరన్న, సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా. అర్థమైంది. వెలసిటీ గురించి నువ్వు నాకు చెప్పు, స్పీడ్ గురించి నేను నీకు చెప్తా, సరేనా? రా పద్మావతి. క్లాస్లోకి వచ్చే ముందు ఎక్స్క్యూజ్ మీ అడగరా? బాలు సార్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు, స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, కాలేజ్ అంతా పండగ వాతావరణం అలుముకుంది. దీంట్లో మన ప్రోత్సాహం కూడా ఉంది. మొత్తానికి సాధించావయ్యా మ్యాక్స్. సార్ 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 మేడం, మీనాక్షి మేడం ఇక్కడ. బాలు సార్. మేడం. సార్ ఒక నిమిషం సార్. సార్ ప్లీజ్ సార్. నమస్తే సార్. సార్ బాగున్నారు సార్? బాగున్నావా సార్? బాలగంగాధర్ సార్. నేనే సార్, బాలగంగాధర్. నీ మనిషిని నేనే అన్ని దగ్గరుండి చూసుకున్నా సార్. నన్ను గుర్తుపట్టారా సార్? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది అది నువ్వా? నేనే సార్. బా రా, కేక్ వచ్చేది. రండి సార్, రండి. మహాలక్ష్మి రండి, రండి బా. సార్ మీరు చెప్పినట్టే చేశాను, చూసారా సార్? యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. మ్యాథ్స్ ఒకటే కాదు సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్. ఒక బయాలజీ మీనాక్షి మేడం చూసారు కదా సార్, ఆవిడే టీచ్ చేశారు సార్. గుడ్ సార్, మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్. నెక్స్ట్ ఇయర్ చూడండి సార్, పిల్లలు డిస్టింక్షన్లో పాస్ అయ్యేలా చేస్తాను సార్. ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూక్లో ఈ మట్టి మొహాలు అందరూ పాస్ అయిపోతే నువ్వు పెద్ద పుడింగ్లా ఫీల్ అవుతున్నావా? డిస్టింక్షన్ అట డిస్టింక్షన్.
సార్ నేనేం చేశాను సార్? మొత్తం మన కాలేజీలన్నింటినీ రిస్క్లో పెట్టేశావు. మీ కాలేజ్ పాస్ రేట్ 75, సిరిపురం గవర్నమెంట్ కాలేజీలో పాస్ రేట్ 100. మేమంతా ఆ కాలేజీకి వెళ్తాం అని అంటున్నారా? మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్. కస్టమర్సా? స్టూడెంట్స్ కదా సార్. కస్టమర్సేరా, కస్టమర్సే. ఇది వ్యాపారం. ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే. ట్రై చాలా కాలం పట్టిందిరా వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయడానికి. అది నువ్వు వచ్చి మార్చేస్తావా? ఏది సార్? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. త్రిపాఠీ లోగో ఎక్కడ ఎందుకుందో తెలుసా? ఇది డబ్బుండే ప్లేస్. జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్, ఇదేరా ఇప్పుడు ట్రెండ్. ఇంటర్ ప్లస్ ఎంసెట్ 25,000 రూపీస్, ఇంటర్ ప్లస్ ఐఐటి 45,000 రూపీస్, ఇదేరా లెక్క. డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు, తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు. మరి లేనివాడి సంగతి ఏంటి సార్? ఆ దిక్కుమాల కోసమే ఈ గవర్నమెంట్ కాలేజీలు ఉంది. చూడు, వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలే ఉండవురా. ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు, పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు. ఫైనల్గా పల్లెటూరులో అయితే ఏ పాలేరుగానో పని మనిషిగానో మారుతారు, సిటీలో అయితే డ్రైవర్గానో వంట మనిషిగానో సెటిల్ అవుతారు. బ్లడీ లోయర్ మిడిల్ క్లాస్. మా నాన్న కూడా ఓ డ్రైవరే సార్. మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్. రే, ఐ మీన్ అది నిన్న లేదు. మీరు ఈ కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్? మీ వ్యాపారం కోసమా? అరే, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా, నేను అలా అనలేదు. నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా? నేనేం పీకలేనన్న ధైర్యంతోనా? అరే బాలు, ఏదో కోపంలో టంగ్ స్లిప్ అయింది అంతే, వదిలే. నువ్వు చాలా టాలెంటెడ్ రా, గుర్తించాను. ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్, నాతో వచ్చే. మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చరర్ అని చేస్తా, 50 కాదు లక్షిస్తా. ఇల్లు కారు అన్నీ ఇస్తా, నాతో వచ్చే. సార్ భోజనం రెడీ సార్. తినేసా? తినండి సార్. అన్న కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా, తప్పుగా అనుకోకండి. అలాగే సార్. లోవర్ మిడిల్ క్లాస్ సార్, వీళ్ళు అలాగే ఉంటారు. మీరు తినండి సార్, తినండి. జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్. పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులు ఉంటారు. పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్. అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకొకసారి రక్తం కూడా అమ్మాలి సార్. ఇంకెంతకాలం తాగుతారు సార్? నేను బాగా ఆలోచించుకున్నాను సార్. మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది. మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం. ఎంపిక ద్వారా మా అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తావు, దానికి వాళ్ళ జీవితాలు మారిపోతాయా? పాస్ మార్క్స్ కాదు సార్, టాప్ మార్క్స్. అంటే ఇక్కడ 27 మంది ఎంపీసీ స్టూడెంట్స్, 18 మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. Everybody here will get MCET rank. నిన్ను గెలవనివ్వను. విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్. పంచండి, 5-star హోటల్లో డిష్ లాగా అమ్మకండి. త్రిపాఠి సార్,
థ్యాంక్ యూ సార్, టేక్ కేర్ సార్, బాయ్ బాయ్ సార్. ఒక్క నిమిషం, స్టడీ సార్, స్టడీ సార్. బా బా